తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో డైల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు టీటీడీ ఆదాయ వ్యయాల ఆడిటింగ్ ని ఇప్పటివరకు రాష్ట ప్రభుత్వ ఆడిట్ అధికారులు ఆడిట్ చేసేవారని ఇకపై కాగ్ పరిధిలో ఆడిటింగ్ జరగాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందన్నారు పారదర్శకత పెంచడంలో భాగంగా ఆగస్టులో బోర్డు సమావేశాన్ని ఎస్పీబీసీ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశామని సింఘాల్ తెలిపారు మంది కాలర్సు ఎస్వీబీసీలో ఉన్నటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేసుకుంటూ దాంట్లో కొన్ని సలాల సూచనలు కూడా ఇంకా ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఆ సలాల సూచనలు మేము ఆలోచించుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుంది త్వరగానే అన్నింటి మీద కూడా నిర్ణయం తీసుకుంటాం అయితే ఎస్వీబీసీలో ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని అందరూ భక్తులు చెప్తున్నారు కాబట్టి భక్తుల కోరిక మేరకు మనం ఎస్వీబీసీని యాడ్ ఫ్రీ ఛానల్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకున్నాం అంటే అంతకుముందు ఎస్వీబీసీలో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ముందు మధ్యలో ఎక్కడ వీలు పడితే అక్కడ యాడ్స్ ఉండేవి చాలామంది భక్తులు ఇది ఒక ధార్మిక ఛానల్ దీంట్లో అడ్వర్టైజ్మెంట్స్ అవసరం లేదు అని సలాల్సి సూచన